పండగలా చేసుకోవడం ఇదంతా చాలా ఆనందంగా ఉంది చూడడానికి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా కొంత భయపడ్డాను మహానుభావు గారు, కానీ ఇంత చక్కగా వచ్చి ఇలాగ మళ్ళీ చేసుకోవడం చాలా బాగుంది. మేము వారు ఆసుపత్రి నుంచి డెఫినెట్గా వచ్చేస్తారని అనుకుని అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరపున అల్లు రామలింగయ్య గారి అవార్డు వారికి ఇవ్వడం ఈ సంవత్సరం ఎంతో బాగుంటుందని అని అనుకున్నాము. ఆ ఫంక్షన్ డేట్ అనౌన్స్ చేశాము, కానీ ఇంకొంత విశ్రాంతి అవసరం, ఆయన బాగున్నారు కానీ ఇంకొంత విశ్రాంతి అవసరం అని చెప్పి డాక్టర్లు ఇప్పుడు వారిని ఆ ఫంక్షన్కి మీరు తీసుకెళ్ళడం అంత కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్స్ అడ్వైస్ చేశారు. సో ఆ ఫంక్షన్ని ముగిస్తూ ఇది దాసనారాయణరావు గారు వారు కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఇవ్వాలని అనుకున్నాం. అది పుట్టినరోజు సందర్భంగా ఇస్తే బాగుంటుందని అనుకుని దీన్ని తీసుకొచ్చి చిరంజీవి గారి చేతుల మీదుగా దాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందులో ప్రత్యేకంగా దీన్ని ఇక్కడ నా బావగారైన చిరంజీవి గారు, నాకు ఇద్దరు ముఖ్యమైన స్నేహితులు వరప్రసాద్ రెడ్డిను, మోహన్ బాబు నాకు చిన్ననాటి స్నేహితులు, మై ట్వంటీస్ వీళ్ళిద్దరూ నాకు తెలుసు, ఇటువంటి స్నేహితులు ఎదురుగుండా చిరంజీవి గారి చేతుల మీదుగా ఇది నారాయణరావు గారికి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మా అక్కయ్య దాసరి పద్మ అక్కయ్య ఎక్కడున్నా షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఇంకా 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా సాగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చాలా సంతోషం ఈ రోజున మా గురువు గారికి అల్లు రామలింగయ్య గారి అవార్డు రావడం. అల్లు రామలింగయ్య గారికి నాకు అత్యంత సన్నిహితం, మీ ఇద్దరం కలిసి ఎన్నో పిక్చర్లు యాక్ట్ చేశాం, మంచి నటుడు, ఏదైనా సలహాలు ఇచ్చేవారు కూడా నాకు, నేను విలన్గా యాక్ట్ చేస్తున్న రోజుల్లో ఆ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. అలాగే అరవిందు నా ఆత్మీయుడు, నా సన్నిహితుడు చిరంజీవి కూడా ఈరోజు ఇక్కడ రావడం, అలాగే వరప్రసాద్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. అంటే నాకు ఆయన బర్త్డే జరుపుకోవడం ఈరోజు నాకు ఇష్టం లేదు, ఎందుకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, డెఫినెట్గా ఆరోగ్యం బాగైపోతా ఉంది అని భయపడ్డాను, మళ్ళీ ఎందుకు ఇలా చేసుకోవడం సంతోషమే, బట్ ఇంతమంది మధ్యలో ఎందుకు అని నేను భయపడ్డాను. బట్ ఆయన నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా